पश्चिम गोदावरी जिला जंगारेड्डीगूडेम पट्टणम में तेलुगुदेशम पार्टी आध्वर्यम में पेंचिन करेंट चार्जीलनु उपसंहरिंचुकोवालनि कोवत्तुलतो निरसन तेलिपारु। ई संदर्भंगा तेलुगुदेशम पार्टी नायकुलु पेनुमर्ति रामकुमार प्रसंगिंचारु। ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తగ్గించాలి కరెంట్ బిల్లులు వెంటనే తగ్గించాలి కరెంట్ బిల్లులు వెంటనే తగ్గించాలి సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ తగ్గించాలి కరెంట్ బిల్లులు వెంటనే తగ్గించాలి తగ్గించాలి కరెంట్ బిల్లులు వెంటనే తగ్గించాలి తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ తగ్గించాలి కరెంట్ బిల్లులు వెంటనే తగ్గించాలి కరెంట్ బిల్లులు వెంటనే వెనక్కి తీసుకోవాలి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు పెంచిన కరెంట్ బిల్లు వెంటనే పెంచిన కరెంట్ బిల్లు వెంటనే పెంచిన కరెంట్ బిల్లు వెంటనే తగ్గించాలి 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 కరెంట్ బిల్లు తగ్గించాలి జోహార్ ఎన్టీఆర్ జోహార్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం లోకేష్ నాయకత్వం చంద్రబాబు నాయకత్వం మరి ఈ రోజున మన జగన్మోహన్ గారి ప్రభుత్వం ప్రతి గ్రామంలోను పట్టణంలోను మండలాల్లోను కొవ్వత్తులతో ఈ రోజు ఎక్కడ నుంచి వస్తుంది ప్రదర్శన చేపట్టడం మరి ఆదేశాలు అడుగుతున్నాం। ఈరోజు జంగారెడ్డి పట్టణంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా కొవ్వత్తులతో ప్రదర్శన చేస్తా ఉన్నాం। మరి ఈరోజు చూసాం విపరీతమైనటువంటి కరెంట్ ఛార్జీలు పెంచడం జరిగింది। అసలే కరోనా రావడంతో ప్రజలందరూ కూడా చాలా రుణభారంతో అప్పులు బాలైపోయి కుటుంబం గడవలేని పరిస్థితుల్లో ఉంటే మరి కరెంట్ ఛార్జీలు విపరీతంగా మోపడాన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం। నువ్వు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము 5 సంవత్సరాల కాలంలో ఏనాడు కరెంట్ ఛార్జీలు పెంచనప్పటికీ కూడా నువ్వు బహిరంగ సభల్లో 500 బిల్లు వస్తుందమ్మా 700 వస్తుందా అని అడిగావు। నువ్వు ఈరోజు పేద కుటుంబానికి కూడా 2000 రూపాయల కరెంట్ బిల్లు వచ్చే పరిస్థితి వచ్చింది। జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చావు। ఆనాడు రైతాంగానికి 9 గంటలు నేను ఏక దాటిగా కరెంట్ ఇస్తానన్నా గత 10 రోజులుగా నువ్వు ఇచ్చిన కరెంట్ ఎంతో తెలుసా రైతన్నకి 3 గంటలు ఇస్తున్నావు। చాలా పంట నష్టం పోయింది రైతు చాలా ఆవేదనతో ఉన్నాడు చాలా ఆవేశంతో మండిపడిపోతున్నాడు ఈ యొక్క పరిపాలన చూసి। నువ్వేదో అనుకుంటున్నావు మీటర్లు బిగించడానికి సిద్ధం పడుతున్నావు। ఈరోజు వేసవికాలంలో ఎంతో మంది ఇబ్బంది పడతా ఉంటే కరెంట్ కోతలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి। ఈరోజు మధ్యతరగతి కుటుంబాలు కూడా ఉడికి తట్టుకోలేక ఏసీ లేసుకుంటే ఏసీ లేసుకోవద్దని అనడం సిగ్గుచేటు నీకు తెలివితేటలు లేవు కరెంట్ని ఎలా ఉత్పత్తి చేయాలో తెలియదు। ఇంత అసమర్థమైన ముఖ్యమంత్రి బహుశా ప్రపంచంలో కాదు ఏ దేశంలో కూడా నీ అంత చెత్త ముఖ్యమంత్రి సందర్భంగా తెలియపరచుండు పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించకపోతే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఒక ఉద్యమంగా ఏర్పడి
నీ మెడలు వంచైనా సరే ఛార్జీలు తగ్గించేంత వరకు మేము ఉద్యమం చేస్తామని సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. జై చంద్రబాబు, జై తెలుగుదేశం.